పెద్దగా బ్రేక్లు లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బడా చిత్రాలలో దేవర ముందు వరుసలో ఉంటుంది జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది యువస్ ద ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రానుంది మొదటి భాగం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున విడుదల కానుంది జనవరి కల్లా షూటింగ్ పూర్తయ్యేలా పర్ఫెక్ట్ ప్లానింగ్స్తో మూవీ టీమ్ దూసుకెళ్తోంది అయితే టీం కి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని దీపావళికి చిన్న బ్రేక్ తీసుకున్నారు అయితే పండుగ సందడి అలా ముగిసిందో లేదో అప్పుడే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం వెల్లడించింది చిన్న పండుగ బ్రేక్ తర్వాత మా టీం ఎపిక్ షెడ్యూల్ కోసం మళ్ళీ సెట్స్ మీదకు వచ్చింది అని తెలిపింది మంగళవారం నుంచి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన విలేజ్ సెట్లో దేవర కొత్త షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది అలాగే శంశాబాద్ దగ్గర కొంత భాగం షూటింగ్ చేయనున్నారని సమాచారం ఇక ఈ షెడ్యూల్లోనే ఓ భారీ సాంగ్ చిత్రీకరణ కూడా ఉంటుంది ఎన్టీఆర్ లాంటి బడా మాస్ హీరోకి అనిరుద్ మాస్ బీట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్గా షూట్ అవుతాయి అందుకే దేవరకు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలియగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అనిరుద్ ఓ అదిరిపోయే మాస్ నెంబర్ని స్వరపరిచారు ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసేలా సాగే ఆ పాట గుస్బంస్ తెప్పించేలా ఉంటుంది అందుకే ఆ సాంగ్ని భారీగా తెరకెక్కించాలని భావించారు కొరటాల కొరియోగ్రఫర్ ఫేమ్ రక్షిత్ని రంగంలోకి దింపారు దాదాపు రెండు వేల మందితో ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేసేలా చిత్రీకరించారు ఈ పాట థియేటర్లో ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి